మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. హాలిడేస్ తర్వాత ప్రజలందరూ అధిక బరువును తగ్గించుకునేందుకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు భోజన ప్రియులైతే బరువు తగ్గడం కొంచెం కష్టమైన విషయమే, అయితే అసాధ్యం మాత్రం కాదు. భోజన ప్రియులైనా బరువు తగ్గాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా డిటర్మినేషన్ అవసరం. బరువు తగ్గుతారన్న నమ్మకంతో పాటు పాజిటివ్ మైండ్ ఫ్రేమ్ ఎంతో ముఖ్యం. ఒకవేళ మీకు బంధుమిత్రుల నుంచి సహకారం అందితే ఇంకా మంచిది. భోజన ప్రియులకు ఆహారాన్ని దూరంగా ఉంచడం ఎంతో కష్టమైన అంశం, అయితే ఫుడ్ క్రేవింగ్స్ను మీరు కంట్రోల్ చేయగలిగితే ఇది అసాధ్యం మాత్రం కాదు. మీరు ఫుడ్ క్రేవింగ్స్ను కంట్రోల్ చేయడమే బరువు తగ్గటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండోసారి ఆహార వడ్డనలకు నో చెప్పడం ద్వారా మీ ఆకలిని తగ్గించుకోవచ్చు. విపరీతమైన ఆకలి కలిగిన వారికి భోజన ప్రియులకు ఈ టిప్స్ బరువు తగ్గించేందుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూడండి. మంచి నీళ్లను ప్రత్యామ్నాయంగా వాడటం. మీ ఆకలిని తగ్గించుకునేందుకు మీరు ఎక్కువగా మంచి నీళ్లను తాగాలి. వాటర్ని ఎక్కువగా తాగటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది, మీ అధిక బరువు కూడా త్వరగా తగ్గుతుంది. తినడానికి ముందు గ్రీన్ టీ. తక్కువ సమయంలోనే కొవ్వును కరిగించడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. విపరీతమైన ఆకలిని తగ్గించడానికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. హెల్తీ ఫుడ్స్. మీ పొట్టను నింపే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఆకలి ఎక్కువగా వేయదు, శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది. లో క్యాలరీ ఫుడ్స్. లో క్యాలరీ ఫుడ్స్ను తీసుకోవడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు లో క్యాలరీ ఫుడ్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రోజు 8 గంటలు సరైన నిద్ర అవసరం. తగినంత నిద్ర ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతుంది. మీ జీవన శైలి క్రమబద్ధంగా మార్చుకోవడంతో పాటు మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం నుంచి దృష్టిని మరల్చాలి. మీ మనస్సుపై మీకు బలమైన కంట్రోల్ ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటించండి. వేరే వాటిపై దృష్టి పెట్టండి. విపరీతమైన ఆకలి కలిగిన వారికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రోటీన్స్ను తగ్గించండి. బీన్స్, ఆకుకూరలు, బఠానీల వంటి వివిధ రకాల పదార్థాలలో హై ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి, బరువు సులభంగా తగ్గుతారు. లో జీఐ ఫుడ్స్. లో గ్లైకెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అరటిపళ్ళు, బీన్స్, ఆకుకూరల్లో లో గ్లైకెమిక్ ఇండెక్స్ గల కూరలు. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. రెండోసారి తినడాన్ని తగ్గించుకోవాలి. టేబుల్పై ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు ప్లేట్లో ఉన్నదాన్ని తినాలి. రెండోసారి తినాలన్న కోరికను తగ్గించుకోవాలి. అవసరమైతే మంచినీళ్లు తాగి ఆకలికి సర్ది చెప్పుకోవాలి. వృధా అవుతాయని తినకండి. మితంగా తినడం నేర్చుకోండి. ఆహారంపై కంట్రోల్ తెచ్చుకోండి. మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృధా అవుతాయేమోనని మీ పొట్టలో వేసుకోకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. చిన్న ప్లేట్ ట్రిక్. భోజనం చేసేటప్పుడు చిన్న ప్లేట్ను ఎంచుకోవాలి. మీ ఆకలి దానంతట అదే తగ్గిపోతుంది. వర్కౌట్ తర్వాత తినండి. ఆరోగ్యంగా ఉండేందుకు వర్కౌట్ తర్వాత తినడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఫుడ్ను తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చు. నాజుగ్గా ఉండొచ్చు. ఫైబర్ కలిగిన ఫుడ్నే తీసుకోండి. ఫైబర్ రిచ్ ఫుడ్స్కే ప్రాధాన్యతనివ్వండి. కడుపు నిండిన భావన కలిగించడంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొద్ది మోతాదులో తినండి. మీల్స్ని కొద్ది మోతాదుకే పరిమితం చేయండి. బరువు తగ్గటానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. రుచిని మార్చండి. రుచికరమైన ఆహారాన్ని చేదుగా ఉన్న ఆహారంతో భర్తీ చేయండి. కాకరకాయ, బ్రొకోలీ వంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.